2024లో యూజీఎన్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 888-66-2988. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్. నేను సునీల్. ఈరోజు మనతో పాటు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారు ఉన్నారు. వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే. పర్టికులర్గా 10th ఎగ్జామ్స్ హడావిడిగా అయిపోతున్నాయి. సో అందరూ కూడా ఇప్పుడు ఫ్రీగా ఉంటారు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ అందరిలోనూ ఉంటుంది. పైగా పర్టికులర్గా 10th అయిపోయిన తర్వాత ఇదో పెద్ద వైజంక్షన్, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అందరూ క్వశ్చన్స్ అడిగేటోళ్ళే. సో దానికి ఆన్సర్ కనుక్కోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కానీ ఈ సమ్మర్లో 10th and 11th వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలంటే సమ్మర్ కోర్సెస్ కానీ క్రాష్ కోర్సెస్ కానీ చాలా ఉపయుక్తంగా ఉంటాయి, హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో అండ్ మాకు తెలిసింది ఏంటంటే మీరు కూడా ఒక సమ్మర్ క్రాష్ కోర్స్ లాంటిది ఒక ప్లాన్ చేస్తున్నారు, దట్ పర్టికులర్లీ ఫర్ 10th and 11th స్టూడెంట్స్ కానీ అనుకుని తెలిసిందే. సో దాని గురించి కూడా. అవునండి, జనరల్గా 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అవుతున్నారో డెఫినెట్గా ఇట్స్ ఎ బిగ్ డెసిషన్ అండి వాళ్ళకి, అలా ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలి లేదా ఏ స్ట్రీమ్ ఏంటి అనేది అన్నీ ఉంటాయి. బట్ నేను అందరికీ చెప్పే సలహా ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ అటు ఎంఈసీ కానీ అటు బైపీసీ కానీ సిఈసీ కానీ వెళదాం అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సమ్మర్లో మీరు చదవలసింది ఏంటంటే మ్యాథ్స్ ఫౌండేషన్ అండి. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. ఎగ్జాక్ట్ అదేంటి సార్, బైపీసీ వాడికి వెళ్ళి వాడు కూడా మ్యాథ్స్ ఫౌండేషన్ ఏంటి, లేకపోతే సిఈసీ వాడికి మ్యాథ్స్ ఫౌండేషన్ ఏంటి, హెచ్ఈసీ వాడికి ఎంపీసీ వాడికి కదా ఫౌండేషన్ కావాలి అంటే ఎంపీసీ వాడికి ఎలాగా చెప్పరు సార్? ఎంపీసీకి ఎలాగ కావాలి? ఎందుకంటేనంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో మీకు నీట్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ మిగతా చోట్ల ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఫౌండేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఎందుకంటే 9th నుంచే వీళ్ళు బైపీసీ అని మైండ్ అంతా చూజ్ చేసుకోవడం వల్ల, మ్యాథమెటికల్ ఎబిలిటీ లేకపోవడం వల్ల 11th 12th ఫిజిక్స్ నీట్ ఎగ్జామ్లో ఉన్న ఫిజిక్స్ని కానీ నీట్ ఎగ్జామ్లో ఉన్న ఫిజికల్ కెమిస్ట్రీ కానీ అబ్నార్మల్గా డ్యామేజ్ అయ్యి చాలామంది సఫర్ అవుతున్నారు. ఇక్కడ మీరు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండడం మానేసి బయాలజీలు కెమిస్ట్రీ చదవడం మానేసి సమ్మర్లో నాకేమనిపించింది అంటే చాలామంది విద్యార్థులు అడగడం వల్ల, సో మన ప్రైమ్ లైన్ వాళ్ళని కూడా అడగడం జరిగింది, సరే 10th నుంచి 11th ఎవరైతే వస్తారు అట్లీస్ట్ వీళ్ళకి ఒక 40 రోజులన్న ఏదైనా ఆఫ్లైన్ క్లాసెస్ ఏదైనా మనం ఆఫీస్లో చేస్తే బాగుంటుందని చాలామంది అడగడం వల్ల, సో అది ప్లాన్ చేస్తున్నానంటే ప్రాబబ్లీ మేబీ ఒక 40 డేస్ 45 డేస్ వాట్ ఎవర్ ద టైం పాసిబుల్ ఏదైనా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ బ్యాచెస్ కింద ఏదైనా చేస్తే అట్లీస్ట్ ఒక 45 డేస్ బేసిక్ ఫౌండేషన్ అండి, అంటే ఒక ఆల్జబ్రా కానివ్వండి, లేకపోతే ట్రిగ్నామెట్రీ బేసిక్ ఇది కానీ, లేకపోతే జామెట్రీ కానీ సంబంధించి కానీ, లేకపోతే బేసిక్ ఫ్రాక్షన్స్ రేషియోస్ ఇలాంటి బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లిటిల్ బిట్ కొంచెం బియాండ్, అటు ఐఐటీకి వెళ్ళాలన్నా లేకపోతే నీట్కి వెళ్ళాలన్నా లేకపోతే వేరే ఏదన్నా మీరు ఎంఈసీకి వెళ్ళాలన్నా ఎలాంటి ఎగ్జామ్కి వెళ్ళాలి, రేపు పొద్దున్న ఏదైనా ఐపీ మ్యాట్ రాయాలన్నా లేకపోతే యూసీడ్ రాయాలన్నా ఫస్ట్ బేసిక్ థింగ్ అండి. ఆ ఫండమెంటల్స్ కానీ ఈ సమ్మర్లో కానీ మీరు పికప్ చేసుకోగలిగితే ఆబ్వియస్గా రేపు పొద్దున్న నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఎలాంటి స్ట్రీమ్ తీసుకున్నప్పటికీ కూడా అది డెఫినెట్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకు కాలర్స్ ఉన్నారు సార్ రెడీగా. సో ఈ రష్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుందండి. సార్ రాము కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి, చెప్పండి. నమస్తే రాము గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఉన్నారు, మీ క్వశ్చన్ అడిగారు. ఇంపార్టెంట్ కదా సార్ ఈ 40 డేస్ అనేది, రివిజన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది సార్, చదువుతాం రివిజన్ ఇప్పుడు స్పీడ్. మీరు చేయవలసింది ఏంటంటేనంటే ఆల్రెడీ ఇంతకుముందు మీరు టెక్స్ట్ బుక్లు చదివి ఉంటే డెఫినెట్ గా మీకు అది మీకు ప్లస్ పాయింట్ ఉంటుంది. పాలిటెక్నిక్ లో ఉన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఏవైతే సబ్జెక్ట్స్ మీకు టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, జనరల్గా ఏదైనా ఇప్పుడు ఫ్లూయిడ్ మెకానిక్స్ అని, ఇంజనీరింగ్ మెకానిక్స్ అని, లేదా బేసిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అని, ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, మెకానిక్ లేదా థర్మోడైనమిక్స్ అని, ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఏవైతే మీరు పాలిటెక్నిక్లో చదివారో వీలున్నంత వరకు కూడా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో నుంచి ఏదైనా షార్ట్ నోట్స్ తయారు చేసుకుని ప్రిపేర్ అయ్యే విధానం ఒకటి ఉంటుంది, ఏదైతే ఉంటుందో అలాగే మీరు వెళ్ళినట్లయితే మీకు అవకాశం ఉంటుంది. తప్ప మెటీరియల్ కానీ ఏదైనా బుల్లెట్ పాయింట్స్ కింద సినాప్సిస్ కింద ఉన్నటువంటి మెటీరియల్ చదివి ఏదైతే ఉందో అది అలా వెళ్ళినట్లయితే కొంచెం మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుందండి. డెఫినెట్గా మంచి స్కోర్ రావాలి అనుకున్నట్లయితే షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి, తక్కువ టైంలో టైం పట్టినప్పటికీ కూడా షార్ట్ నోట్స్ తయారు చేసుకుని ప్రతి సబ్జెక్టు కూడా మీరు ఒక టెస్ట్ బుక్ మాత్రమే మీరు ఫాలో అవ్వండి, ఆ ఒక టెస్ట్ బుక్ని చూసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు అర్థం చేసుకుని మీ భాషలో చేసుకుంటూ షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటూ డైలీ ఒక 3-4 అవర్స్ షార్ట్ నోట్స్ తయారు చేసుకుని ఒక 6-7 అవర్స్ మీరు చదువుకోవడం మొదలు పెట్టండి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే మీకు షార్ట్ నోట్స్ అయిపోతుంది కాబట్టి లాస్ట్ ఒక 10 డేస్ మీకు షార్ట్ నోట్స్ ఆపేసి ఏదైతే మీకు ఉందో నోట్స్ ఏదైతే ఉందో మేజర్గా ఉన్నటువంటి టెస్ట్ బుక్ రివిజన్ కానీ అలాగే నోట్స్ కానీ చక్కగా మీరు రివిజన్ చేసుకుని ముందుకు వెళ్ళండి. కొత్తగా చదివే విధానం పెట్టుకోవద్దు. ఆల్రెడీ చదివిన దాంట్లోంచే నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక సింగిల్ పేపర్ మీద ఒక షార్ట్ నోట్స్ కింద తయారు చేసుకుని
కంటిన్యూస్గా నోట్స్ తయారు చేయలేరు కాబట్టి డైలీ ఒక 5-6 అవర్స్ ఏదైనా నోట్స్ తయారు చేసుకుంటూ మిగిలిన చదువుకుంటూ లాస్ట్ 10 డేస్ కంప్లీట్ ఫోకస్ మళ్ళీ రివిజన్ మీదకి వచ్చినట్లయితే కొంచెం బెటర్గా ఉంటుంది. రైట్ రైట్ రాము గారు, ఐ థింక్ యూ గాట్ యువర్ ఆన్సర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్, వెంకటేశ్వర గారు కాల్ చేస్తున్నారు అమలాపురం నుంచి. వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఉన్నారు, మీ క్వశ్చన్ అడిగింది. నమస్తే అండి సతీష్ గారు. నమస్తే అండి. మా బాబు మొన్న ఏప్రిల్ అదే జనవరి జైన్ మెయిన్ సెషన్ లో సార్ 99.25% వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు మెయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడమా అడ్వాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది మాకు కొంచెం సందిగ్ధంలో ఉన్నా సార్, అది అడ్వైజ్ చేస్తారేమని ఫోన్ చేస్తాను సార్. లేదండి, డెఫినెట్ గా 99.29 అంటే కొంచెం మంచి అవకాశం ఉంది. ఆల్రెడీ మెయిన్స్ సంబంధించి కొంచెం మంచి కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుంది. అతనికి 8,000-9,000 ఆ రేంజ్ ఆఫ్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఓపెన్ కేటగిరీ అండి. ఓపెన్ కేటగిరీ డెఫినెట్ గా మీకు IIIT బెంగళూరులో కంప్యూటర్ సైన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నేరోలో కూడా ఏదైనా ఉన్నా కూడా మంచి కాలేజీలో మీకు డీసెంట్ గానే ఓపెన్ కేటగిరీ అయినప్పటికీ కూడా డీసెంట్ గానే వచ్చే అవకాశం ఉంటుంది. బట్ డెఫినెట్ గా స్పెసిఫిక్ గా మెయిన్స్ కి అడ్వాన్స్డ్ కి సపరేట్ ప్రిపరేషన్ స్టైల్ అంటూ ఏమి ఉండదండి. మీరు డెఫినెట్ గా మెయిన్స్ రాయాలి, ఎందుకంటే ఆ స్పీడ్ అండ్ యాక్యురసీని టెస్ట్ చేసే ఎగ్జామ్ కాబట్టి మీరు ప్రిపరేషన్ సపరేట్ గా అడ్వాన్స్డ్ కి కొంత ఫోకస్ ఎక్కువ పెట్టండి. డెఫినెట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అతను ఆల్రెడీ ఇంతకుముందు అడ్వాన్స్డ్ లో ఉండుంటే ఆల్రెడీ మాక్ టెస్ట్లో కానీ అడ్వాన్స్లో కానీ ఉన్నట్లయితే అడ్వాన్స్డ్ పెట్టండి. బట్ అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ మరి డెఫినెట్గా ఏ అయితే ఏరియాలు స్ట్రాంగ్గా ఉంటాడో ఆ ఏరియాస్ మాత్రమే ఎక్కువ ఫోకస్ చేయండి. ఇప్పుడు ఫిజిక్స్ లాంటి సబ్జెక్టు తీసుకున్నప్పుడు ఆల్రెడీ కొంచెం స్టాండర్డ్ ఇరుడవ కానీ లేకపోతే ఎస్పి నీలమ్మని లేకపోతే నమ్మ ఆశీష్ అరోరా అని అట్లాగే మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి ఎక్స్క్లూసివ్గా పియర్సన్ పబ్లికేషన్స్ వాళ్ళు ఇచ్చి ఎక్స్క్లూసివ్ బుక్స్ కానివ్వండి. కెమిస్ట్రీ అయితే అలాంటి బుక్స్ తీసుకుని లెవెల్3కి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాలాజీ పబ్లికేషన్ ఉంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ, డైరెక్ట్గా లెవెల్3కి వెళ్ళిపోవాలి. ఇట్లా కొంచెం అడ్వాన్స్డ్ మీద మీరు ఫోకస్ పెడితే పెట్టండి. బట్ అట్ ది సేమ్ టైం మెయిన్స్ రాయండి. ఎప్పుడు మీరు అడ్వాన్స్డ్ రాయకూడదు అంటే ఆల్రెడీ ఇంతకుముందు మాక్ మీ ప్రిపరేషన్ స్టైలే లాస్ట్ ఇయర్స్లో ఓన్లీ మెయిన్స్కి మాత్రమే ఉంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవ్వకూడదు. ఫస్ట్ నుంచి కూడా అడ్వాన్స్డ్లో కూడా మినిమం 50-55% ఆఫ్ ది మార్క్స్ మాక్ టెస్ట్లో వస్తున్నమాట. వాస్తవం అయితే బెటర్ యూ ఫోకస్ ఆన్ ది అడ్వాన్స్డ్ అండి. మెయిన్స్ ఆల్రెడీ కొంత సేఫ్ జోన్లోకి వచ్చారు కాబట్టి అట్లీస్ట్ మీకు IIIT డెఫినెట్గా ఢిల్లీ కానీ లేకపోతే బెంగళూరులో కానీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి హైదరాబాద్ కాకపోయినా. సో డెఫినెట్గా మీరు అడ్వాన్స్ మీద ఫోకస్ పెట్టినట్లయితే కొంచెం మంచి IIT ఏదైనా కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ కానీ అలాంటి వాటికి వెళ్ళే అవకాశం ఉంటుందండి. రైట్, వెంకటేశ్వర గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్, తేజస్విని గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. తేజస్విని గారు నమస్తే అండి. తేజస్విని గారు రైట్ కాలేజ్ బ్రేక్ అన్నట్టుంది. రమాన్ కాల్ చేస్తున్నారు ఏలూరు నుంచి, ఇంకొక కాలర్. సో రమా గారు నమస్తే అండి. డెఫినెట్ గా అండి, ప్లీజ్ సార్. నమస్తే అండి. సార్ మా పాప డ్రాప్ తీసుకుంది సార్ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికి జేఈఈ. అయితే ఇప్పుడు మేము 2 డౌట్స్ ఉన్నాయి సార్. ఒకటి ISI అప్లై చేస్తుంటే సార్ బీసాట్ బీమాట్ అండ్ BSBS వేరువేరుగా కనిపిస్తుంది సార్, అంటే ఒకదానికే ఆప్షన్ ఇవ్వాల్సి వస్తుంది సార్. ఇప్పుడు వేరే ఎగ్జామ్ రాయాలా సార్ రెండింటికి? అర్థం కాలేదండి క్వశ్చన్. ఇప్పుడు బీసాట్ బీమాట్ BSBS 3 ఉన్నాయి కదా సార్, 3 కోర్సెస్ ఉన్నాయి ISI లో సార్. సపరేట్ అప్లై చేయాలండి, ఇట్స్ సపరేట్ ఎగ్జామ్. మరి ఎగ్జామ్ ఒక్కటే ఇచ్చారు కదా సార్, May 12 ఒక్కటే ఇచ్చారు కదా? కాదండి, BSDS ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ఒకే రోజు ఉన్నప్పటికీ ఆ స్లాట్ వేరు, బీమాథ్స్ వేరు, బీమాథ్స్ అండ్ బీస్టాట్ కి ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది, డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. వేరాజ్ ఫర్ BSDS కి ఓన్లీ ఆబ్జెక్ట్ ఉంటుంది JEE మెయిన్ సిలబస్. అది బీస్టాట్ అండ్ బీమాథ్స్కి వచ్చేటప్పటికి ఇట్స్ డిఫరెంట్ సిలబస్. అది ఓన్లీ మీకు ఆల్జెబ్రా నెంబర్ థియరీ లేకపోతే బేసిక్గా ఉన్నటువంటి ఏదైతే మ్యాథ్స్ ఒలింపియాడ్కి ఏదైతే చదువుతారో అది ఉంటుంది మీకు. వేరే BSDS ఎగ్జామ్ వేరు, అలా సిలబస్ వేరు, ఎగ్జామ్ వేరు, రెండు వేరు వేరు డేట్సు. డేట్ ఒకటే ఉన్నప్పటికీ కూడా టైమింగ్స్ వేరు ఉంటాయి, అందువల్ల సపరేట్గా మీరు అప్లై చేయండి. రెండు రెండింటికి మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. రైట్. సో రమా గారు, ఐ గాట్ యువర్ ఆన్సర్. ఐ థింక్ దట్ యు గాట్ యువర్ ఆన్సర్. ఓకే సారీ. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మణిశర్మ గారు మాట్లాడండి. సార్ నేను ఇప్పుడు డిప్లొమా కంప్లీట్ అయిపోయింది సార్, ఇప్పుడు సెకండ్ ఇయర్, ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ సార్. గేట్కి ప్రిపేర్ కావాలంటే ఏం చేయాలి స్టార్టింగ్? సో గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఫండమెంటల్గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాండర్డ్ టెస్ట్ బుక్స్ ఏ బ్రాంచ్ చదువుతున్నావు మనము? ఈసీ సార్. ఈసీ. ఏవైతే స్టాండర్డ్ టెస్ట్ బుక్స్ ఉంటాయో ఆ స్టాండర్డ్ టెస్ట్ బుక్స్ డిప్లొమాలో చదివావు కాబట్టి డెఫినెట్గా కొంత ఫండమెంటల్గా కొంచెం బెటర్గానే కొంచెం కాన్సెప్ట్స్ ఉండే ఉంటాయి. అప్పుడు టెస్ట్ బుక్స్ నువ్వు చదివి ఉంటే, మరి ఏదో PPT చదివి వచ్చిన స్టూడెంట్ కాకపోతే, ఇప్పుడైనా సరే ఒకవేళ నువ్వు టెస్ట్ బుక్స్ చదివి అలవాటు లేకపోతే వీలున్నంత వరకు కూడా టెస్ట్ బుక్స్ ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు చదువుతున్నావో ఆ సబ్జెక్ట్కి పక్కన గేట్ సిలబస్ పెట్టుకుని ఆ సిలబస్ను కూడా నువ్వు ఇప్పుడే కవర్ చేయాలి. ద ఫస్ట్ పాయింట్.
అలాగే గేట్ ఎగ్జామ్ థర్డ్ ఇయర్లోనే రాయొచ్చు కాబట్టి థర్డ్ ఇయర్లో రాసే ఎగ్జామ్నే సీరియస్గా రాయి, ఫోర్త్ ఇయర్ వరకు వెయిట్ చేసిన అవసరం లేదు, కొంత సిలబస్ ఏదైనా ఉన్నట్లయితే ముందే చదువుకో. సో టెస్ట్ బుక్స్ కాకుండా మేడిజీనో లేకపోతే ఏసీ ఎగ్జామ్ ఏసీ కోచింగ్ సెంటర్ మెటీరియల్లో లేకపోతే ఆడేవాడేదో కోచింగ్ మెటీరియల్ ఇచ్చారు కదా ఆ మెటీరియల్ చదివేసి మనం వెళ్ళిపోతే ఎగ్జామ్లకు వెళ్ళిపోతే ర్యాంకులు వస్తాయనేటువంటి అపోహ ఏదైతే ఉందో అది చాలా తప్పు, అలా రాదు. ఎందుకంటే నేను కూడా చాలామందికి అప్పట్లో గేట్కి చెప్పాను, ఇన్మోస్ట్ థర్డ్ ఇయర్లో రాస్తే నాకు ఆల్మోస్ట్ ఆల్ ఇండియా గేట్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది, మాకు అలా మెటీరియల్ సిస్టమే ఉండేది కాదు, నా స్టూడెంట్స్ కూడా మెటీరియల్ అంటే ఏంటో తెలియదు. మెటీరియల్ దేనికి వాడాలంటే టెస్ట్ సిరీస్ వాడాలి, డెఫినెట్గా ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే నీకు ఉంటాయో ఆ నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా టెస్ట్ సిరీస్ తీసుకోండి, నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోండి ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అంతే తప్ప నాలెడ్జ్ని మాత్రం మెటీరియల్ ద్వారా గెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు. గేట్ ఎగ్జామ్ పర్టికులర్గా డెఫినెట్గా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఐఐఎస్ బెంగళూరు ఐఐటి మద్రాసు ఇలాంటి వాళ్ళు పేపర్ ఇస్తారు కాబట్టి డెఫినెట్గా అది టఫ్గా ఉంటాయి. అందుగురించే గేట్ ఎగ్జామ్ జనరల్గా మెటీరియల్ చదివి కోచింగ్లకు వెళ్తే వచ్చి విధానం ఏదైతే ఉంటుందో అది వచ్చే అవకాశాలు ఉండవు. టెస్ట్ బుక్స్ చదువుకోండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్, ప్రవీణ్ గారు కాల్ చేస్తున్నారు నిజామాబాద్ నుంచి. ప్రవీణ్ గారు నమస్తే. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సతీష్ గారు మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి. సార్ ఇప్పుడు బాబుది 9th కంప్లీట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 10th సార్. 10th అంటే ఇప్పుడు ఆల్రెడీ 9th లో ఐఐటి ఉంది. దానికోసం వెయిట్ చేస్తే ఇక్కడ కాల్ కట్ అయిపోతుంది, అర్థం చేసుకోండి. అయితే 9th అయిపోయింది కంప్లీట్, 10th ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ జాయిన్ చేస్తే బాగుంటుంది? 9th ఐఐటి ఫౌండేషన్ ఉన్నారు కాబట్టి 10th కూడా సేమ్ జేఈ ఫౌండేషన్ లో కంటిన్యూ చేయండి, ఇబ్బంది ఏముంది మీకు? అంటే ఇక్కడికి అంటే నిజామాబాద్ లో ఉన్నాడు, ప్రజెంట్ హైదరాబాద్ లో జాయిన్ చేస్తాను. 10th క్లాస్ లో జనరల్ గా లోయర్ బ్యాచెస్ ఏవైతే ఉంటాయో మీకు జేఈ ఫౌండేషన్ లో లోయర్ బ్యాచ్ లో 10th క్లాస్ మాత్రమే చెప్తారండి. ఓన్లీ టాప్ బ్యాచ్ లో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ 10th క్లాస్ చెప్పి మిగిలినంతా కూడా ఆల్మోస్ట్ క్లాస్ 12th సిలబస్ కంప్లీట్ చేసేస్తారు వాళ్ళు. సో మీ స్టూడెంట్ 9th క్లాస్ లో ఆల్రెడీ 11th ఫినిష్ చేసి ఉంటే మీరు ఏదైనా మార్చినప్పుడు కొంచెం మంచి బ్యాచ్కి వచ్చే అవకాశం ఉంటుంది. లేదు, జేఈ ఫౌండేషన్ యొక్క అతని లెవెల్ బట్టి ఆధారపడి ఉంటుంది. జనరల్గా మీరు 10th క్లాస్లో మార్చినా పెద్దగా ఉపయోగం ఉండదండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాలం మీరు 10th బోర్డు మీద ఫోకస్ పెడతారు. అన్లెస్ ద స్టూడెంట్ ఈజ్ వెరీ మెరిటోరియస్ బ్యాచ్లో ఉంటే తప్ప ఒక 2 మంత్స్ మీకు జేఈకి ఇచ్చి మిగిలిన 10 మంత్స్ వాళ్ళు జేఈ ఫౌండేషన్ చెప్తారు. ఎలక్ట్రిసిటీ ఆల్మోస్ట్ మీకు 10th లో ఉన్నటువంటి ఐఐటి ఫౌండేషన్ అంటే ఎలక్ట్రిసిటీ కానివ్వండి, లేకపోతే ఏమో కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్, ఈఎంఐ, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్, అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేటికి ఇంటిగ్రేషన్, ఇవన్నీ 10th క్లాస్లో కవర్ చేస్తారు మామూలుగా కొన్ని బ్యాచ్ల్లో మాత్రమే అది అండర్లైన్ చేసుకోండి. అలాగా ఏదన్నా దొరికితే మీరు మార్చండి, లేదు మళ్ళీ మార్చిన 10th క్లాస్కే లెవెల్ లో లెవెల్ బ్యాచ్లో వేసినప్పుడు ఓన్లీ 10th ఈ 10th మార్కులు రావండి, వీళ్ళకి 6 నెలలు 8 నెలల నుంచి 10th ఒకటే చెప్తారండి. సో అది అతనికి 9th క్లాస్లో అతను కూడా నాలెడ్జ్ లెవెల్ నేను పర్సనల్గా చూస్తే తప్ప నేను రికమెండ్ చేయలేను. నేను అతను మారిస్తే ఉపయోగం ఉంటుందా, మార్చకపోతే ఉపయోగం ఉంటుందా అనేది. బట్ ఇన్ జనరల్గా అయితే 10th లో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది మీకు ఫౌండేషన్లో, 9th లోనే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఐఐటి ఫౌండేషన్లో. 9th లో బాగా పెర్ఫామ్ చేస్తే డెఫినెట్గా 10th లో ఒక 10 మంత్స్ 8 to 9 మంత్స్ జనరల్గా జేఈ ఫౌండేషన్ చెప్తారు కాబట్టి అలాంటి బ్యాచ్కి ఏదైనా మీరు మారగలిగితే బెటర్గా ఉంటుంది. తీరా మారిన తర్వాత మళ్ళీ 10th క్లాసే చెప్తే మీరు ఎక్కడ మారినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కిషన్ గారు కాల్ చేస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి. కిషన్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సతీష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. మా బ్రదర్ కి గత సంవత్సరం నాగ్పూర్ లో ఈసీ వచ్చింది సార్. ఓకే. సో ఫర్దర్ ఫ్యూచర్ మాది చాలా పూర్ ఫ్యామిలీ సార్. గురుకులంలో చదివిపించాము 10th వరకు తెలుగు మీడియం అబ్బాయి. నాగ్పూర్ ఏంటండి? నాగ్పూర్ ఏ కాలేజీ? IIIT సార్. IIIT సార్. ఓకే. మీ డౌట్ ఏంటి? సో ఫర్దర్ ఫ్యూచర్ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కాదు సార్ ఇంటర్ వరకు, సో కెరీర్ ఎట్లుంటుందని ఆ పర్పస్ లో అడిగాను సార్. లేదండి, అంటే అంత డెఫినెట్గా మా వెళ్ళాడు IIIT కి వెళ్ళాడు కాబట్టి అంటే మరీ అంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏమి ఉండదండి. డెఫినెట్గా అతను ముందు నుంచి ప్లాన్ చేసుకున్నట్లయితే క్యాంప్ అంటే మీరు చెప్పిన బ్యాక్గ్రౌండ్ బట్టి క్యాంపస్ ప్లేస్మెంట్కి బాగా ట్రై చేసి మంచి జీపీఐ తెచ్చుకుని చాలా వరకు సిలబస్లో నాగ్పూర్ IIIT లో ఉన్నటువంటి సిలబస్లో చాలా కోర్సెస్ అన్నీ కూడా ప్లేస్మెంట్కి రిలేటెడ్గా ఉన్న అన్ని కోర్సులు అందులో లేవు కాబట్టి ఓన్లీ కొన్ని కోర్సులు మాత్రమే ఉన్నాయి. సో ఆ అడిషనల్గా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ముందు నుంచి కూడా అతను ఎక్స్ట్రాగా ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఈసీ చదివేకి డిఎస్ఏ ఉండదు, సో ఆ డేటా స్ట్రక్చర్స్ ఏదైనా ఉంటే చదువుకోవడం కానీ లేదా అల్గారిథమ్స్ చేసుకోవడం కానీ లేదా ఏదైనా కొంత ప్రొఫైల్ గిట్హబ్ లేకపోతే ఏదైనా ఎడిషనల్గా ప్రొఫైల్ని మీరు బిల్డ్ చేసుకుని క్యాంపస్ ప్లేస్మెంట్ వైపు ట్రై చేస్తూ జీపీఏని మెయింటైన్ చేస్తూ ఎడిషనల్ కోర్సెస్ నేర్చుకుంటూ క్యాంపస్ ప్లేస్మెంట్ వైపు మాత్రమే ట్రై చేయండి అంతే. మీరు అబ్రాడ్ అడ్మిషన్స్కి వెళ్ళిపోదామనో లేకపోతే వేరే దానికి ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాద్దామనో లేదా ఏదో క్యాట్ రాసి ఎలాంటి ప్రయత్నాలు మీరు మీకు చెప్పిన బ్యాక్గ్రౌండ్కి చేయకూడదు. ప్లేస్మెంట్ బేసిస్ మీద మీరు ముందుకెళ్ళండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, నాగేంద్ర గారు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. నాగేంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఉన్నారు, మీ క్వశ్చన్. మా పాప డ్రాపర్ అండి. ఓకే.
యూజీఈలో మెరిట్ బేసిస్ మీద న్యాచురల్ సైన్స్ సోషల్ సైన్సెస్ తో అప్లై చేయొచ్చు అండి. యూజీడబ్ల్యూలో మీకు యూజీడబ్ల్యూలో 5 రకాల ఆప్షన్స్ ఉంటాయండి. అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అందులో హ్యుమానిటీస్ కూడా ఉంటుంది ఒకటి, సిఎస్హెచ్ అంటారు దాన్ని. ఆ హ్యుమానిటీస్ ఆప్షన్ మీకు కావాలంటే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఆ సిఎస్డి ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటుంది, అట్లాగా ఎన్ఎల్పి అంటారండి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉంటుంది, ఈవెన్ బయాలజికల్, ఈవెన్ మీకు సోషల్ సైన్స్ హ్యుమానిటీస్ సంబంధించి కూడా ఉంటుందండి. 5 కోర్సులు మీకు కావాల్సినటువంటి ప్రయారిటీలో మీరు పెట్టుకోవచ్చు. మీకు కౌన్సిలింగ్ అయిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ బట్టి కౌన్సిలింగ్లో మీకు ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు, అది కూడా మంచి కోర్సే. రైట్ సార్. సార్, జనరల్గా చాలామందికి ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళందరికి, రూరల్ ఏరియాస్లో ముందుగా ప్రాథమిక విద్య అంతా కంప్లీట్ చేసి తర్వాత ఈ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాళ్ళకు పెద్ద కుదిబండలాగా, ప్లస్ టూ తర్వాత కూడా, లేదంటే బీటెక్ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివారు, తర్వాత ఇప్పుడు ఐఐటీలో జాయిన్ చేయాలంటే ఒక ఇంత ఆలోచించాల్సిన పరిస్థితి. సో ఇటువంటి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుగు మీడియం నుంచి వచ్చే వాళ్ళు ఇంగ్లీష్కి అప్గ్రేడ్ అవ్వడానికి? అంటే ఇంగ్లీష్కి అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉండడం వల్ల అప్గ్రేడ్ అవ్వరండి. అది ఇంగ్లీష్ తప్పైనా రైట్ అయినా మాట్లాడేస్తానని మహారతుడు చూసారా, ఆడితో ఇబ్బంది ఉండదు మీకు. అంటే మాట్లాడేటప్పుడు అవతరుడు ఏమనుకుంటున్నాడు అన్న ఫీర్ తీసేస్తే వాళ్ళు పికప్ అయిపోతారు. ఆ మైండ్లో కానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ ఫీర్ కానీ తగ్గి నేను పర్ఫెక్ట్గా మాట్లాడదాం అని ట్రై చేసినా, పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ రాద్దాం ట్రై చేసినట్టు ఎవరికి రాదండి. అవతరుడు కర్మ ఆడిదే, ఆడి కర్మ ఆడిదే అని చెప్పి కొంతమంది ఉంటారు మాట్లాడేది. ఇప్పుడు కొంతమంది చూడండి, అవతరుడు ఏమనుకుంటున్నాడు పని ఉండదు, మన పని మనం చేస్తాం చూసారా, అలాంటి మైండ్ సెట్ గానే ఉన్నట్లయితే చాలా తక్కువ టైంలోనే పికప్ అయిపోతారు. షై అనేది ఇందులో ఉండకూడదు, అంతే తప్ప ఇది పెద్ద బేసిక్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తికి ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజ్ రావడం పెద్ద కష్టమే కాదండి. ఎవ్రీథింగ్ ఇట్స్ బేసికలీ ఇట్స్ ఐక్యూ అండ్ ఇంటెలిజెన్స్ బేస్డ్, ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా లాజిక్ ఉంటుంది కాబట్టి అది పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదండి. జేఈ మెయిన్స్ కొట్టి చక్కగా మంచి కాలేజీకి వెళ్ళిన వ్యక్తికి ఇంగ్లీష్ అంత ఇబ్బంది ఉండదండి. మేబీ అతనికి అతను ఎక్స్ప్రెస్ చేయడంలోనే అతనికి ఆ ఫియర్ అతను ఆపుతుంది తప్ప దాంట్లో వేరే రకమైనటువంటి యాంగిల్ అయితే మనం పెద్దగా చూడకండి. సో ఆ ఫియర్ని కనుక కోల్పోతే ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చినా కూడా ఉపయోగం లేదు అది. రైట్ రైట్. నెక్స్ట్ కాలర్ ఐడీ ఉన్నారు, జయప్రకాష్ గారు కాల్ చేస్తున్నారు ఫ్రమ్ బెంగళూరు. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. హలో సార్. చెప్పండి సార్. మా అబ్బాయి ఇప్పుడు 8th కంప్లీట్ అయింది సార్, 9th పోతుంది. ఐసిఎస్ఈ సిలబస్ సార్, అదే కంటిన్యూ చేయాలనా వేరే ఆల్టర్నేట్ ఏమైనా చేంజ్ చేయాలనా సార్? క్వశ్చన్ సార్ సింపుల్ గా ఉంటాయండి, వీటికి ఏమో ఆన్సర్లో ఏదో ఒక ఎపిసోడ్ చేయాల్సినంత ఉంటాయి మనం. బట్టే పాపం వాళ్ళు క్వశ్చన్ వాళ్ళ దృష్టిలో సింపులేనండి. ఇవన్నీ ఎలా ఉంటాయంటారంటే, ఇప్పుడు మీకు వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, లేకపోతే ఆ స్టూడెంట్కి ఉన్న 8th వరకు అతనికి ఉన్నటువంటి ఫండమెంటల్గా ఉన్న నాలెడ్జ్ ఏంటి, వాళ్ళకు మీకు ఉన్నటువంటి ఆస్పిరేషన్స్ ఏంటి ఫ్యూచర్లో, సో అతనికి ఉన్న హార్డ్ వర్కింగ్ నేచర్ ఏంటి, ఇవన్నీ కూడా కొంత అసెస్మెంట్ చేస్తే తప్ప మనం కూడా చెప్పలేమండి. ఎవరో చెప్పలేము, నేననే కదా జనరల్గా కొంచెం డాక్టర్గా అన్నీ ఉంటే తప్ప డాక్టర్ కూడా మందు రాయలేడు కదా. బట్ ఇన్ ప్రిన్సిపల్గా మీరు ఐసీఎస్ఈలో ఏదైతే చదువుతున్నారో అతనికి ఆల్రెడీ అందులో కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నట్లయితే కంటిన్యూ చేయొచ్చు. బట్ జేఈ లాంటిది మీకు కావాలనుకున్నట్లయితే మీరు అదే ఐసీఎస్ఈలో సిలబస్లో కంటిన్యూ చేస్తూ ఎడిషనల్గా డైలీ ఒక 2-3 అవర్స్ అన్నా మీరు ఏదైనా ఎడిషనల్గా ఇన్పుట్స్ ఇవ్వండి అదే స్కూల్ కంటిన్యూ చేస్తూ. 10th క్లాస్ అయిన తర్వాత మీరు ఎప్పుడన్నా ఏదైనా జేఈలో కానీ లేకపోతే వేరే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లోకి వచ్చినప్పుడు మీకు ఆ స్కిల్ అనేది ఆ నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. అంతే తప్ప అదే సిలబస్లో మీరు కంటిన్యూ చేసి 10th చదివి 9th 9th చదివితే ఎడిషనల్గా నాలెడ్జ్ కానీ మీరు గెయిన్ చేయలేకపోతే 11th 12th వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇమీడియట్గానే స్కూల్ మార్చాలని అయితే నేను చెప్పను, కానీ అదే స్కూల్లో ఉంటూ డైలీ ఒక 3-4 అవర్సో లేదా 2-3 అవర్సో మీరు ఎడిషనల్ ఇన్పుట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. 1-on-1 ట్యూషన్స్ పెట్టచ్చండి గ్రూప్లో కాకుండా, సో దట్ ఏంటంటే అతను నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి మ్యాథమెటికల్గా లేదా సైంటిఫిక్ సబ్జెక్ట్స్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే వీళ్ళందరూ చివరికి వచ్చి నాకు మ్యాథ్స్ అంటే భయం వేసింది, బయాలజీ వెళ్తాను లేదా బీఏకి వెళ్తానని చెప్పి ఇబ్బంది పెట్టేస్తున్నారు పేరెంట్స్ని. కొంచెం అది అలాంటి ఇబ్బంది రాకుండా కొంచెం అట్లీస్ట్ కొంత 1-on-1 ఏదైనా ప్లాన్ చేసి పెట్టించుకుంటే కొంచెం 10th అయిన తర్వాత మీకు ఇబ్బంది ఉండదండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్, లక్ష్మీరామ్ గారు కాల్ చేస్తున్నారు నల్గొండ నుంచి. లక్ష్మీరామ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. హలో సార్. నమస్తే సార్. చెప్పండి చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ మా పాపది 9th టెన్త్ కంప్లీట్ అయింది సార్ ఇప్పుడు. ఓకే. అయితే నెక్స్ట్ దక్షిణ ఎగ్జామ్ కి రాస్తున్నారు సార్ ఇప్పుడు. దక్షిణ ఎగ్జామ్ సార్? అవునవును చెప్పండి సార్. అంటే అందులో సీట్ వస్తే మనకి ఎక్కడ రావచ్చు, అందులో స్టడీ ఎలా ఉంటుంది సార్ ఒకసారి? ఎగ్జామ్లో మీకు వచ్చిన ర్యాంక్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది, బాగానే ఉంటుంది అండి. అంటే మీకు ఉన్న ఆస్పిరేషన్ ఏంటన్నా జేఈ అంటే ఏంటి, తర్వాత ఏం చేద్దామని ఉద్దేశం? ఐఐటి సార్. సో జేఈ అన్న జేఈ అన్నప్పుడు జనరల్గా కొంత మరి 9th 10th వాళ్ళకున్న తర్వాత ఉన్నటువంటి ఫౌండేషన్ ఏంటనేది ఒకసారి ఏదైనా వెరిఫై చేస్తే తప్ప ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు కామెంట్ చేయలేను. బట్ ఏదైనా మీకు రిజర్వేషన్ లేకుండా ఓపెన్ కేటగిరీ అయ్యి ఉండి లేకపోతే ఏదన్నా 9th 10th ఫౌండేషన్ లేకపోతే మాత్రం మీరు అందులోకి వెళ్ళినా కూడా మీకు అనుకున్నంతటువంటి ఫలితాలు రాకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మేబీ అతని ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని ఒకసారి మీరు చెక్ చేయించుకుని, సో అతనికి జేఈకి సంబంధించినటువంటిది వేరే ఏదైనా కొంచెం హెక్టిక్గా ఉన్నటువంటి ఏదైనా ప్లేస్లో పెడితే కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. అంటే నేను అది ఎగ్జాక్ట్గా మీకు నేను కాన్ఫిడెంట్గా చెప్పలేను, ఎందుకంటే స్టూడెంట్ చూస్తే కానీ నేను చెప్పలేను. బట్ ఇన్ జనరల్గా
మీకైతే నేను చెప్తున్నాను. జేఈ మెయిన్స్ ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు మేబీ అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అనుకున్నటువంటి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు. మేబీ స్టూడెంట్ కొంచెం బాగా లాగలిగే పరిస్థితులు ఉండి ఇప్పుడు ఒక బాగా భోజనం తినగలడు, పెట్టి ప్లేస్లో లేడంతే. ఒక్కొక్కడు ఏంటంటే బాగా తినగలడు, ఒక్కొక్కడేమో తినలేడు, పెట్టి ప్లేస్ ఉంది. రెండు ఆప్షన్స్ ఉంటాయి అడికి. ఇంకా అదే దృష్టం, అది కరెక్ట్గా భోజనం తినగలిగే కెపాసిటీ ఉండి మంచి బాగా భోజనం పెట్టి కూడా ఉన్న కాంబినేషన్ దొరకదు. అదే సార్, అయితే మీకు భోజనం దొరికే ప్లేస్లో తిని కూడా ఉండడు, లేదా తిని కూడా ఉంటాడు, భోజనం పెట్టి కూడా ఉంటాడు. సో ఈ మిస్ మ్యాచ్ వల్ల ఇవన్నీ అనర్థాలు జరుగుతూ ఉంటాయి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. షేక్ ఫైజల్ గారు కాల్ చేస్తున్నారు ఫ్రమ్ నెల్లూర్. ఫైజల్ గారు నమస్తే అండి. ఫైజల్ గారు, హలో, టీవీ చూడొద్దు ఫైజల్ గారు, దయచేసి డైరెక్ట్గా మాట్లాడండి ఫోన్లో. కాల్ కట్ అయింది. సో వ్యూవర్స్ అందరికీ కూడా ఒక్కటే విజ్ఞప్తి, దయచేసి మీ కాల్ కనెక్ట్ అయిన తర్వాత, ఇది ఎప్పుడు చెప్పే విషయమే, దయచేసి ఫోన్లో మాత్రమే మాట్లాడండి, టీవీ చూడొద్దు, ఒకవేళ టీవీ చూసినా మ్యూట్ చేయండి దయచేసి. సో కమింగ్ టు దిస్, ఈ సమ్మర్ క్రాష్ కోర్స్ మిద్నాడు మాట్లాడుతూ బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది ఒక ఒక గట్టిగా మాట చెప్పారు. బైపీసీ వాళ్ళకు కూడా మ్యాథమెటిక్స్ అనేది అండర్లైన్ చేసి చెప్తున్నాను, అర్థం చేసుకోవాలని. దాని గురించి నేను కూడా అండర్లైన్ చేసుకున్నాను, అందుకే ఏందాడా. సో ఎందుకంటే చాలా మంది అసలు ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ లేదని చెప్పి బైపీసీకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే, ఎట్టి పరిస్థితులనండి, ఎలా వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడానండి, నీట్లో ఫిజిక్స్ డిజాస్టర్స్ అయిపోతున్నాయి వాళ్ళకి. ఫిజికల్ కెమిస్ట్రీ డిజాస్టర్ అయిపోద్ది, ఫిజిక్స్ వేరు మ్యాథ్స్ వేరు, ఫిజికల్ కెమిస్ట్రీ వేరు మ్యాథ్స్ వేరు అన్న అపోహ చాలా మందిలో ఉంది. అది అవగాహన లోపం అండి. అక్కడ ఉన్న టీచర్స్ కూడా అలాగే చెప్తారండి. ఆరో తరగతిలోకి వెళ్తేనేమో కార్పొరేటివేమో సోషల్ సైన్స్కి వెళ్ళి ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు. ఏడో తరగతిలో పిల్లడేమో బయాలజీకి వెళ్ళమని చెప్తున్నాడు. ఎనిమిదో తరగతిలో పిల్లడికేమో ఇంకో దాంట్లో దేంట్లోకి వెళ్ళి పైలట్ అవుతావు లేకపోతే డిఫెన్స్కి వెళ్తావని చెప్పి వీళ్ళకి వెళ్ళే వాళ్ళ జీవితాలను రాసేస్తున్నారు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళే. అంటే ఇది చాలా తప్పు జరుగుతుందండి. అసలు ఆరో తరగతి ఏడో తరగతి సోషల్ సైన్స్ ఇంట్రెస్ట్ అని చెప్పడం ఏంటి? అసలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్న సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందంటే అసలు మొత్తం మనం మునిగిపోతున్నాం అండి. మనం ఏడో తరగతి ఏమైనా ఉంటుందా డిక్టేట్ చేస్తున్నారు, అది అనవసరంగా అది అలా ఇంజెక్ట్ చేసేస్తున్నారు. నీకు ఇంట్రెస్ట్ అనేది దేనికి పనికి వస్తుంది అంటాడు, చదివి ఏం చేస్తాడంటాడు, నాకు అర్థం కాదు సార్. అది చెప్తుంటే మీరు ఇట్లన్నింటినీ నేను డిస్కరేజ్ చేయట్లేదు. సోషల్ సైన్స్ చదువు, కానీ దట్ లింక్డ్ విత్ ద కనెక్టివిటీ విత్ ద టెక్నాలజీతోనే ఉంది అని చెప్తున్నానండి నేను ప్రతిదీ కూడానండి. ఇప్పుడు మీకు ఐఎస్ఏ లాంటి పెద్ద పెద్ద కాలేజీలో కూడా సోషల్ సైన్స్ బయాలజీ ఆఫర్ చేస్తున్నారు, త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ కంప్యూటేషనల్ బయాలజీ వచ్చింది, సోషల్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సివిల్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు వచ్చినాయి. మీరు ప్రతిదీ కూడా డొమైన్ అనేది సపరేట్గా ఉండదు. డొమైన్ పెరుగుతున్నప్పుడు టెక్నాలజీ కూడా పెరుగుతుంది, రెండు కలిసినప్పుడే పర్ఫెక్ట్ అవుతాడు. మీరు డొమైన్లో ఎక్స్పర్ట్ అయిపోతాను, సోషల్ సైన్స్లో అయిపోతాను, బయాలజీలో అయిపోతాను అంటే దేనికి పనికిరాడు? రైట్, టెక్నాలజీలో మీకు ఎక్స్పర్టైజేషన్ అయిన తర్వాత అట్లీస్ట్ డొమైన్లోకి రావచ్చాడు. అదే, డొమైన్ నాలెడ్జ్ ఉన్న టెక్నాలజీ వైపు రాలేడు. సో అర్థం చేసుకోండి, మీకు అర్థం అవుతుంది అని చెప్పింది. అర్థం అవుతుంది సార్, ఖచ్చితంగా నాకు అర్థమైంది. సో బేసికల్గా రెండిట్లో కూడా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోగలగాలి, అప్పుడే కాంపిటేటివ్ వరల్డ్లో సస్టైన్ అవుతుంది. ఆ రెండు బ్యాలెన్స్ చేయడానికి మ్యాథమెటికల్ స్కిల్ అవసరం అని చెప్తున్నాను నేను. ఫౌండేషన్ పడాలి. ఎస్, ఆ రెండింటికి ఉపయోగపడేది మ్యాథమెటికల్ స్కిల్, అది కూడా బేసిక్ మ్యాథమెటికల్ స్కిల్ అనేది మస్ట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. రవికుమార్ గారు కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే సార్, హలో, హలో చెప్పండి, చెప్పండి రవికుమార్ గారు. హలో సతీష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నా అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయింది సార్, నారాయణ కాలేజీలో వైజాగ్. అంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారండి కాలేజీలో, తర్వాత జేఈ మెయిన్స్ ఒకవేళ ర్యాంక్ వచ్చింది అనుకోండి సార్, జేఈ మెయిన్స్ లో ఏమైనా ర్యాంక్ వస్తే నెక్స్ట్ ఫర్దర్ అటెంప్ చేయకుండా డైరెక్ట్ గా జేఈ మెయిన్స్ లోకి ఎన్ఐటీలో కానీ అందులోకైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా, లేదా ఫర్దర్ ఇంకా టాలెంట్ ఉందనుకంటే ఫర్దర్ లో మనం బయటికి ఇంకా అటెంప్ట్ చేయడానికి ఏమైనా ఎగ్జామ్స్ ఏమైనా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉందండి? అసలు మీరు క్వశ్చన్ హైపోథెటికల్గా అడుగుతున్నారండి. నేను కోటి రూపాయలు సంపాదించిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందని అడగకూడదు. మీరు వినండి, మీరు జేఈ మెయిన్స్లో అతని పెర్ఫార్మెన్స్ సరిగ్గా ఉన్నట్లయితే చక్కగా జేఈ మెయిన్స్ రాసుకుంటాడండి. జేఈ మెయిన్స్ స్కోర్ వచ్చిన తర్వాత ఆ స్కోర్ ఎంతవరకు పనికి వస్తుంది స్కోర్ చెప్పుద్ది, మనం చెప్పడం కుదరదు. అందువల్ల అతను జేఈ మెయిన్స్ చక్కగా లెవెంత్ క్లాస్ పాస్ అయ్యాడు. మీరు ఎలాంటి ఏమి అపోహలు ఎలాంటి మనసులో పెట్టుకోకుండా జేఈ మెయిన్స్లో కానీ అతను చక్కగా పెర్ఫామ్ చేసినట్లయితే ట్వెల్త్ వరకు జేఈ మెయిన్స్ మళ్ళీ రాయించండి. రాయించిన తర్వాత స్కోర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రెండోసారి రాయవలసి ఉంటుంది, మళ్ళీ రాయమని చెప్పండి. ఒకవేళ ఫస్ట్ సారి సరి అయినటువంటి స్కోర్ రాకపోతే ఆల్టర్నేటివ్ అప్పుడు ఆలోచించండి కనీసం. లేదు, ముందు నుంచి సరిగ్గా పెర్ఫార్మెన్స్ రాకపోతే ఇప్పుడు ఆలోచించండి. పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటే మాత్రం లెట్ హిమ్ కంటిన్యూ విత్ జేఈ మెయిన్స్. యా, లాస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. పాండురంగారావు గారు కాల్ చేస్తున్నారు ఫ్రమ్ మచిలీపట్నం. పాండురంగారు గారు నమస్తే. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, సతీష్ గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. లక్కీ కాలర్ మీరు, లాస్ట్ కాలర్ ప్లీజ్.
సార్ నమస్తే సార్. చెప్పండి. మా పాప అగ్రికల్చర్ బిఎస్సీ చేస్తుంది సార్. ఓకే. ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ పంపిద్దామా లేదా అక్కడ ఎంఎస్సీ అగ్రికల్చర్ చేద్దాం అంటే ఒక డౌట్. సో ఒకసారి ఎక్కడ చదువుతుందండి అమ్మాయి అగ్రికల్చర్? కేఎల్ యూనివర్సిటీలో చేస్తుంది సార్, ఫైనల్ ఇయర్ చేస్తుంది. ఎక్కడండి? అగ్రికల్చర్ బిఎస్సీ కేఎల్ యూనివర్సిటీ సార్. అసలు అగ్రికల్చరల్ గా సంబంధించి మనం ఒక చాలా వీడియో కూడా చేసాం. ఐకార్ ఎప్పుడు ఉన్నటువంటి డిగ్రీ ఉన్న కాలేజీలో చేయకపోతే ఆ డిగ్రీకి చాలా సందర్భాల్లో వ్యాలిడిటీ కూడా రావట్లేదు. అన్ఫార్చునేట్ గా డీమ్డ్ యూనివర్సిటీస్ ఆఫర్ చేసి చాలా అగ్రికల్చరల్ బిఎస్సీ కోర్సులు దేనికి కూడా ఐకార్ రిక్రిగేషన్ లేదు. ఇప్పుడు దైన వెంటనే ఒక ఫోన్ వస్తుంది మనని. సరే, నేను పేరు లేని చెప్పట్లేదు కానీ అది చూసుకోండి. ఒకటి, ఫస్ట్ అసలు దానికి ఐకార్ రికగ్నేషన్ ఉందా లేదని చూసుకోండి. ఒకటి. రెండో పాయింట్, హయ్యర్ స్టడీస్ మీరు ఏదైనా చేయాలనుకున్నట్లయితే డెఫినెట్గా అంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఏరియాస్ ఏవైతే మీకు ఉన్నాయో అది అబ్రాడ్లోనూ ఇండియాలో కూడా అవకాశాలు ఉన్నాయి. ఫీల్డ్ అందులోనే ఉండాలని లేదంటే మీరు ఫీల్డ్ కూడా మారే అవకాశం ఉందండి. ఎగ్జాక్ట్గా నేను అగ్రికల్చర్ చదివినంత మాత్రం అగ్రికల్చర్లో ఉండాలనే తెలియదు, బట్ కొంచెం మంచి కాలేజీలో మీరు చదవాలండి. ఏదైనా బెటర్ కాలేజీల్లో మీకు ఏదైనా ఎగ్జామ్స్ రాసుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని ఏదైనా అగ్రికల్చర్ ఏదైనా మంచి కాలేజీ లేదా బనారస్ హిందీ యూనివర్సిటీ ఏదైనా చాలా కాలేజీలు ఉన్నాయండి. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని లేకపోతే పాలంపూర్ ఉందండి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది అయితే ఐకార్ జీపీ పంత్ అని చాలా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయండి. అగ్రికల్చర్ బిఎస్సీ కానీ లేదంటే అసలు ముందు వ్యాలిడిటీ ఆఫ్ కోర్స్ చూసుకోండి. అసలు ఫస్ట్ అది ప్రాబ్లమ్ అవుతుంది. పర్టికులర్ గా చూడాల్సింది ఏంటంటే ఐకార్ రికగ్నిషన్ ఉందా లేదా అనేది చూసుకుని జాయిన్ అవ్వండి. డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ ఇట్లాంటి వాటిల్లో జాయిన్ అయ్యి తర్వాత నెక్స్ట్ చెక్ చేసుకుని ఒకసారి 2-3 times కపుల్ ఆఫ్ టైమ్స్ కొంచెం ఒకసారి రీచెక్ చేసుకుంటే వేరే కాలేజీలకు అప్లై చేసిన హైయర్ స్టడీస్కి అప్లై చేసిన ఐకార్ రిజిస్ట్రేషన్ లేకపోతే వాళ్ళు అడ్మిషన్స్ ఇవ్వట్లా. రైట్. సో అది ప్రాబ్లం. సో మీకు సమస్య అనేది ఎక్కడుంది అనేది అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. కాల్స్ అయితే నిరంతరంగా వస్తూనే ఉన్నాయి కానీ క్షమించాలి, సమయం మనకి చాలా కొద్దిగా ఉంది కాబట్టి. ఈరోజు మాక్సిమం కాల్స్ అన్నింటినీ కూడా అటెండ్ చేయడానికి ప్రయత్నించాం, అటెండ్ చేసాం కూడా. ఇంకా మీకు ఉంటే కనుక నెక్స్ట్ వీక్ మళ్ళీ సేమ్ కలుద్దాం, సేమ్ కాల్స్లో మళ్ళీ మీ ప్రశ్నలకి సమాధానాలు తెలియజేసే కార్యక్రమంలో నేను అలాగే సతీష్ గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్. థ్యాంక్ యూ సార్ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ అస్. ఇది ఇవాళ ప్రోగ్రామ్, మరో ప్రోగ్రామ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమ్యాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలో ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డ్ జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి కానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి, 5-6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు 1 రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీఎన్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 888-66-2988.